వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. టెట్ డిఎస్సి సిలబస్లో మనం సైకాలజీ చెప్పుకుంటున్నాం. సైకాలజీలో మనం మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి చాలా వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాం. టాపిక్లోకి వెళితే, నిర్మిత సిద్ధాంతాలలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనో విశ్లేషణ సిద్ధాంతం తర్వాత అత్యంత ఆదరణ పొందినటువంటి సిద్ధాంతం మనోమూర్తిమత్వ సిద్ధాంతం. ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అనంటే ఎరిక్సన్. ఇది నిర్మిత సిద్ధాంతాల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనో విశ్లేషణ సిద్ధాంతం తర్వాత అత్యంత ఆదరణ పొందినటువంటి సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనుచరుల్లో ఎరిక్సన్ అత్యంత ముఖ్యుడు. ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆచరణని అనుసరిస్తూ వస్తున్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ ఎరిక్సన్ తొలుత మొదట్లో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని అనుసరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని అనుసరించాడు. అయితే దానిలో మూడు అంశాల్లో చివరి అంశమైనటువంటి మనోలైంగిక వికాస దశలతో ఎరిక్సన్ ఏకీభవించలేదు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎరిక్సన్ గురించి చెప్పుకుంటున్నాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ సంబంధించినటువంటి మొత్తం వీడియోలన్నీ నేను పోస్ట్ చేశాను. మీకు పూర్తి క్లారిటీ రావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి. మనోలైంగిక వికాస దశ అంటే ఏంటో పూర్తిగా చెప్పడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మూడు భాగాలు, మూర్తిమత్వ నిర్మాణం, మూర్తిమత్వ గతిశీలం, మనోలైంగిక వికాసం అని ఉంటాయి. ఎరిక్సన్ మూర్తిమత్వ నిర్మాణం, మూర్తిమత్వ గతిశీలాన్ని అనుసరించాడు, కానీ తర్వాత చెప్పినటువంటి మనోలైంగిక వికాస దశని ఒప్పుకోలేదు. ఆ దశతో ఏకీభవించలేదు. వాటికి బదులుగా మనోలైంగిక వికాసంలో ఉన్నటువంటి దశలకు బదులుగా మనోసాంఘిక వికాస దశలను ప్రవేశపెట్టాడు. ఇది క్లియర్గా తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ వీడియో ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి అత్యంత కీలకమైన వీడియో. ఈ టాపిక్ని మీరు బాగా అర్థం చేసుకుంటే మిగిలిన అంశాలని తర్వాత చెప్పబడినటువంటి నాలుగు వీడియోలు మీకు బాగా అర్థమవుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మూడో అంశమైనటువంటి మనోలైంగిక వికాస దశను కాదని, ఎరిక్సన్ వాటికి బదులుగా మనోసాంఘిక వికాస దశను ప్రవేశపెట్టాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవికాస సిద్ధాంతాన్ని కొంతవరకు మూలంగా చేసుకుని ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఇడ్ సైకాలజిస్ట్ అని అంటారు. ఈ ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఈగో సైకాలజిస్ట్ అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని పిలిస్తే ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని అంటారు. అడుగుతానండి, క్రింద వాటిలో ఈగో సైకాలజిస్ట్ ఎవరని అడుగుతాడు. ఈగో సైకాలజిస్ట్ అనగానే సిగ్మండ్ ఫ్రాయిడ్ని పెడేస్తాం. ఈగో సైకాలజిస్ట్ ఎరిక్సన్, ఇడ్ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. అచిత్తులోని అంశాలను చాలా వరకు ఆధారంగా చేసుకుని సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మనోలైంగిక వికాస దశలు ఉంటాయి. అచిత్తు యొక్క లక్షణం ఏం చెప్పాము? ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది, మొరటైనది, వినాశకారి, జంతు వాంఛకు నిలయం అని చెప్పుకున్నాం. వాటిని అనుసరించి మనోవికాస సిద్ధాంతం చెప్పాడు కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఇడ్ సైకాలజిస్ట్ అంటారు. మరి ఈగో సైకాలజిస్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి ఈగో అంటే ఏంటి? ఈగో ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది, ఈగో వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అహం అనేది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది, పరిస్థితులకు అనుగుణంగా వివిధ కార్యాలను సాధించుకుంటుంది. ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో అహం కేంద్రంగా ఉండి వివిధ రకాలైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది. కాబట్టి ఎరిక్సన్ను ఈగో సైకాలజిస్ట్ అంటారు. ఇది క్లుప్తమైన వివరణ. ఇక ఈ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి
మనో సాంఘిక వికాస దశలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి అంటే విభజన ముందుగా చెప్పట్లేదండి, ఆ సిద్ధాంతం ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అని చూద్దాం. ఇది తెలుసుకుంటే అసలు ఎందుకు ఆ విధంగా ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించాడు ఆ సిద్ధాంతాన్ని అని తెలుస్తుంది. మొదట అంశం చూడండి, వ్యక్తి అహం సృజనాత్మకమైనది. అహం తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా తనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక సృజనాత్మకమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కుంటుంది. చూడండి, దేని గురించి ఇక్కడ ఎక్కువ చెప్పడం జరిగింది, అహం గురించి చెప్పడం జరిగింది. ఎరిక్ క్వశ్చన్ ఎలా వస్తుంటే, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి మనో సాంఘిక వికాస సిద్ధాంతానికి కేంద్ర బిందువు ఏది అని అడుగుతాడు. ఇది మీరు ఎన్ని టెక్స్ట్ బుక్లు వెతికినా ఎన్ని బుక్స్ వెతికినా దొరకదు. కింద ఆప్షన్స్ అచిత్తు, అహం, అధ్యహం, అచేతనం అంటాడు. ఇదిగో ఈ వివరణ చదివితే మీకు అలాంటి బిట్లు వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలరు. అహం ఎరికెరిక్ సంపదపించినటువంటి ఈ సిద్ధాంతానికి కేంద్ర బిందువు అంతా అహం. వ్యక్తి యొక్క అహం ఏమంటున్నాడు, సృజనాత్మకమైనది. అహం తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా ఎదురైన ప్రతి సమస్యకి సృజనాత్మకమైన పరిష్కార మార్గాన్ని కనుక్కుంటుంది. వ్యక్తి అహం సాంఘిక అంశాల ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. వ్యక్తిలో ఉన్నటువంటి అహం తన చుట్టూ ఉన్నటువంటి సమాజం యొక్క వివిధ అంశాలతో ప్రభావితం అవుతూ ఉంటుంది. ఎప్పుడు అది క్రమానుగతంగా అలా ప్రభావితం అవుతూ క్రమానుగతంగా 8 సాంఘిక వికాస దశలు గుండా పయనిస్తుంది. సిగ్మండ్ ఈ ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి మనో సాంఘిక వికాస దశలో మొత్తం 8 దశలు ఉంటాయి. వ్యక్తి యొక్క అహం ఈ 8 దశలు గుండా పయనిస్తుంది. ఆ 8 దశలు ఏంటనో తెలుసుకుందాం. వ్యక్తి అహం ప్రతి సాంఘిక వికాస దశలోనూ 8 వికాస దశలు అని చెప్పుకున్నాం కదా, ప్రతి దశలోనూ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటుంది. అంటే 1వ దశలో ఒక క్లిష్ట పరిస్థితి, 2వ దశలో ఒక క్లిష్ట పరిస్థితి, 7వ దశలో ఒక క్లిష్ట పరిస్థితి, 8వ దశలో ఒక క్లిష్ట పరిస్థితి. ఇలా ప్రతి దశలోనూ ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ద్వారా, దాన్ని పరిష్కరించుకోవడం ద్వారా అహం తన యొక్క నాణ్యతను పెంచుకుంటుంది. ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటే ఇంకా ఆ అహానికి బలం చేకూరుతుంది, నాణ్యతను పెంచుకుంటుంది. ఇలా ప్రతి సాంఘిక వికాస దశలోనూ ఏర్పడే క్లిష్ట పరిస్థితి జీవితంలో కీలకమైనదిగా, దిశను మార్చేది కాలంగా ఎరిక్ ఎరిక్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ క్లిష్ట పరిస్థితి పరిష్కారం సఫలం కావచ్చు లేదా విఫలం కావచ్చు. ఒక్కొక్క దశలోనూ ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది, చాలా వరకు సఫలం అవ్వచ్చు లేదా విఫలం కావచ్చు. సఫలం అవటం విఫలం అవటం దాన్ని బట్టే ఆ వ్యక్తి యొక్క అహం నాణ్యత సంతరించుకుంటుంది, తద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వం రూపొందుతుంది అని ఎరిక్ ఎరిక్సన్ తన సిద్ధాంతాన్ని వివరించాడు. అయితే ఆ దశలు ఏంటి, ఇక్కడ నేను ఆ దశల్ని మీకు చాలా బ్రీఫ్గా వివరించడం జరుగుతుంది. మరలా ఒక్కొక్క దశ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. దీంట్లోది మొదటి క్లిష్ట పరిస్థితి ఇక్కడ చూడండి, 1, 2, 3 దాంట్లో క్లిష్ట పరిస్థితులు అని ఇచ్చాడు. మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు 1, క్రమసంఖ్య 1 అని చూడండి, మనో సాంఘిక వికాస దశలు. తర్వాత దాని పక్కన వయోపరిమితి అంటే ఏ వయసులో ఉంటుంది. తర్వాత మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి. తర్వాత గుణం లేదా లక్షణం, ఆ దశ యొక్క లక్షణం ఏంటి. 1 చూడండి, 1 పూర్వ శైశవ దశ. ఇది పుట్టుక నుంచి అంటే శిశువు పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ పూర్వ శైశవ దశలో మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి, నమ్మకం అపనమ్మకం. ఈ దశలో కలిగే గుణం ఏంటి, నమ్మకం లేదా ఆశ. అలాగే ఉత్తర శైశవం, అలాగే దాని కింద క్రీడా దశ, అలాగే పాఠశాల దశ, 5వది కౌమార దశ, 6వది పూర్వ వయోజన దశ, 6వది పూర్వ వయోజన దశ, 7వది మధ్య వయోజన దశ, 9వది పరిపక్వ దశ. ఇంక తెలిసింది కదా పరిపక్వత అంటే. ఈ 1, 2, 3, 8 మనకి ఆల్రెడీ తెలిసినవే, వికాస దశల్లో మనం చెప్పుకున్నాం. కానీ ఆ వికాస దశలు వేరు, ఇక్కడ ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన వికాస దశ వేరు. దీంట్లో మనం ఈ వికాస దశల్ని దేని ఆధారంగా చెప్పుకుంటామంటే, మనో సాంఘిక వికాస దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితిని అనుసరించి చెప్పుకుంటున్నాం. ఇవి మీరు కంఠస్థపట్టండి. పూర్వ శైశవ, ఉత్తర శైశవం మీకు తెలుసు. పూర్వ శైశవం అంటే శిశువు పుట్టినప్పటి నుంచి, ఉత్తర శైశవం. తర్వాత క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలని ఉంది.
పాఠశాలలో జాయిన్ అవ్వడు, 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆడుకుంటూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే ప్లే స్కూల్లో ఉంటాడు. క్రీడా దశ మీకు ఈజీగానే గుర్తుంటుంది. పాఠశాల దశ ఎప్పుడు పాఠశాల జాయిన్ అవుతాడు? 6 సంవత్సరాల నుంచి, అంటే 5+ నుంచి 12 సంవత్సరాల వరకు పాఠశాల దశ. కౌమార దశ ఎప్పుడు కౌమారం ప్రారంభమవుతుంది? 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. పూర్వ వయోజనం, వయోజన దశ కంటే ముందు ఉండేది 20 నుంచి 30 సంవత్సరాలు. మధ్యమ వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాలు. పరిపక్వ దశ ఇంకా 60 సంవత్సరాలు పైన పడినంత పరిపక్వ దశ. మనోసాంఘిక క్లిష్టపరి చూడండి, నమ్మకం, అపనమ్మకం, తర్వాత స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం లేదా సందేహం. సందేహం అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. ఇక 3వ చూడండి, చొరవ, అపరాధ భావన. 4వది శ్రమశీలత, న్యూనత. 5 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. 6 సన్నిహితం, ఏకాంతం. 7 ఉత్పాదకత, స్తబ్దత. 8 చిత్తశుద్ధి, నిరాశ. ఈ ఏ దశలో ఏం ఏర్పడుతుంటే, మొదటి దశలో నమ్మకం లేదా ఆశ, 2వ దశలో మనోబలం ఏర్పడుతుంది, తలంపు. 3వ దశలో లక్ష్యం లేదా ప్రయోజనం. 4వ దశలో సామర్థ్యం అనే గుణం ఏర్పడుతుంది. 5వ దశలో విశ్వసనీయత ఏర్పడుతుంది గుణం. 6వ దశలో ప్రేమ అనే గుణం ఏర్పడుతుంది. చూడండి, పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు ప్రేమ అనే గుణం ఏర్పడుతుంది. తర్వాత సంరక్షణ, తన దగ్గర ఉన్న వాళ్ళని సంరక్షించుకోవటం అనే గుణం ఏర్పడుతుంది. చివరి సూక్ష్మబుద్ధి, మొత్తం జీవితం అంతా అయిన తర్వాత సూక్ష్మబుద్ధితో నేను అసలు ఏం చేశాను అని ఆలోచించుకోవడం సూక్ష్మబుద్ధి. క్వశ్చన్ అడగొస్తుందంటే, చొరవ, అపరాధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితిలో ఏర్పడే గుణం ఏది, సద్గుణం ఏది అని అడుగుతాడు. ఆప్షన్స్ ప్రేమ, విశ్వసనీయత, సామర్థ్యం, లక్ష్యం అంటాడు. మీరు ఈ పట్టికను కానీ గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా, చాలా ఈజీగా ఒక మార్కు సంపాదించవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పూర్వ సైసం నుంచి పాఠశాల దశ వరకు ఒక భాగంగాను, కౌమార దశ నుంచి పరిపక్వ దశ ఒక భాగంగాను, 2 భాగాలే గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ క్లిష్ట పరిస్థితులను మీరు కంఠస్థ చేయాలి. నమ్మకం, అపనమ్మకం, నమ్మకానికి, అపనమ్మకానికి మీరు బాండ్ ఏర్పాటు చేయండి. స్వయం ప్రతిపత్తి, సంశయం లేదా సిగ్గు. చొరవ చూపడం అపరాధం. మీరు చొరవ అనగానే అపరాధం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఒక పని చేద్దామని చొరవ చూపుతాడు, ఏదైనా తప్పు వస్తే అయ్యో నేను ఏదైనా అపరాధం చేశానని బాధపడతాడు. శ్రమశీలత, న్యూనత. పాఠశాల దశలో ఎక్కువగా శ్రమిస్తాడు, ప్రోత్సాహం వస్తే ఇంకా శ్రమిస్తాడు, లేదా తిట్లు కానీ నింద కానీ దండన కానీ వస్తే ఆత్మ న్యూనత గురవుతాడు. కౌమార దశ పాత్ర గుర్తింపు, కౌమార దశలకు వచ్చిన అందరూ పాత్ర గుర్తింపు కోసం ప్రాకులాడతారు, నన్ను అందరూ గుర్తించారని. దాని తద్వ్యతిరేకంగా జరిగితే సందిగ్ధంలో పడుతుంది పాత్ర. పూర్వ వయోజన దశ సన్నిహితం, ఏకాంతం. ఏకాంతంగా అందరి చేత శభాష్ అనిపించుకునే ప్రేమగా ఉంటాడు, కొన్ని ప్రేమలు ఏర్పడతాయి, అవి విఫలమైతే ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాడు. మధ్యమ వయోజన దశ ఉత్పాదకత, స్తబ్దత. ఇంకా పరిపక్వ దశ గురించి చిత్తశుద్ధి, నిరాశ. వీటిని మీరు 2 పార్ట్లుగా చేసుకుని గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మీరు మంచి మార్కులను గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇది డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ పర్పస్ ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్ యూ.